శ్రీమాత్ర నమ కంటి నిండా చక్కటి నిద్ర పట్టడానికి ఏదైనా మనకి పరిహార ప్రక్రియలు ఉంటాయా అన్న అంశంలోకి మనం వెళ్తే కనుక కంటిన్యూగా నిద్ర పట్టాలంటే ఫస్ట్ మనం ప్రాక్టికల్గా మనం అంటే మన దినచర్యను మనం ఒకసారి క్రమబద్ధీకరించుకోవాలి రాత్రిపూట ఒకటే టైంకి నిద్ర నిద్రపోవడం అలవాటు చేసుకోవాలంటే తొమ్మిదింటికి వీలైతే తొమ్మిదింటికి పదింటికి వీలైతే పదింటికి ఇలా మీ సమయభావాన్ని అనుసరించి ఒకటే టైంకి మనం నిద్రపోవడం అలవాటు చేసుకోవడం ఒక ఫస్ట్ ప్రాక్టికల్గా మనం ఆచరించాల్సిందే మన మైండ్ ఎప్పుడు కూడా ఆలోచనల నుంచి దూరంగా ఉంచాలి అయితే ఆలోచనల నుంచి మన జాస్ ఎప్పుడు మళ్లించడం మనకి కుదరని పని కాబట్టి ఏవో ఒక ఆలోచనలు బుర్ర మీద దాడి చేస్తూనే ఉంటాయి కాబట్టి సో మనం పడుకోంగానే చక్కటి నిద్ర పట్టాలంటే ఏ పరిహారం చేస్తే మంచి నిద్ర పడుతుంది అన్న అంశం మనం చూస్తే అయితే ఈ పరిహారంలో ఒక చిన్న లక్ష్మీ కటాక్షం కూడా దాగి ఉంది అదేంటో మనం చూద్దాము పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ తోటి లేదంటే పెద్ద గ్లాసు మీరు ఎంత కన్జూమ్ ఎంత తాగగలుగుతారో అంత గ్లాసు నిండా వేడి పాలు గోరు వెచ్చటి పాలు తీసుకొని ఆ పాలు ఉత్తగా తాగకుండా ఆ పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు కలిపి ఆ పాలను తాగడం వల్ల రాత్రి పడుకునే ముందు ఇలా కుంకుమ పువ్వు పా కలిపిన పాలు తాగి పడుకోవడం వల్ల చక్కటి నిద్ర పట్టడంతో పాటు ఇది శ్రీలక్ష్మి అమ్మవారి కృపకి సంబంధించిన రెమెడీ కూడా అంటే లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన రెమెడీలో ఇది ఒక ముఖ్యమైన రెమెడీ సో ఈ రెమెడీ చేయడం వల్ల స్వామి కార్యం స్వకార్యం స్వామి కార్యం అంటే అమ్మవారి ప్రీతిని పొందుతాము స్వకార్యం అంటే మనకి నిద్ర పడుతుంది స్వా స్వామి కార్యం అమ్మవారి ప్రీతి పొందితే మనకి శ్రీలక్ష్మి అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుంది అలానే నిద్రపోయే ముందు భగవంతుడికి సంబంధించిన నామస్మరణ చేయడము ఆ భగవంతుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడము ప్రత్యేకించి ఎప్పుడైనా సరే రాత్రిపూట పడుకునే ముందు శ్రీమాత్రే నమ అనే నా మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనం మనసులో ఆలోచన ఏం లేకుండా మనసులో స్మరించుకోవడం వల్ల నిద్ర త్వరితగతన పడుతుంది అంటే దీనికి మీరు ప్రత్యేకించి శ్వాస మీదే ధ్యాసం ఉంచి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనం అనుకోవడం వల్ల నిద్ర చక్కటి నిద్ర పడుతుంది అయితే మనకి నిద్ర విషయానికి వచ్చేప్పటికి కూడా మనకి పన్నెండవ రాశి అయిన నిద్ర స్థానాన్ని సూచిస్తుంది ఎవరికైనా సరే ఆ జాతిక చక్రంలో మీ పన్నెండవ స్థానం మీ నిద్ర నిద్ర స్థానాన్ని సూచిస్తుంది మనం జనరల్గా చూసుకుంటే కనుక కాలపురుషుడు కుండలీలో మేషరాశి నుంచి మనకి పన్నెండవ స్థానం మీన రాశి అవుతుంది సో రాశి మీనరాశి స్థానం అవుతుంది అందరికీ జనరల్గా శ్రీమాత్రే నమ అనే మంత్రం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఈ ఫలిస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు ఎవరి ఊళ్ళో పడుకొని ఉంటే మన అమ్మ ఊళ్ళో పడుకునేము కదా మనందరం పెరిగింది అలానే మనందరినీ మనందరికీ అమ్మ ఎవరు శ్రీమాత కదా సో శ్రీమాత అనే నామాన్ని మనం స్మరించడం వల్ల అమ్మవారు లాలిపాడిందా అన్న చందాన మనకి నిద్ర తొందరగా పడుతుంది ఆ నామం కూడా ఏదో ఆలోచిస్తూ నామజపం చేయడం కాకుండా కంప్లీట్గా ఏకాగ్రతతోటి తదేక దృష్టితోటి శ్వాస మీద జాస నిలిపి శ్రీమాత్రే నమ అనే నామ స్మరించుకుంటూ ఉండడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది మరియు పీలకళ నుంచి కూడా మనల్ని మనం పరిరక్షించుకోవడానికంటే మన రాత్రి పడుకునేప్పటి నుంచి పొద్దున్న లేచే వరకు ఆ సమయం ఎవరి పరిపాలనలో ఉంటుంది పరమశివుడి పరిపాలనలో ఉంటుంది ఎందుకంటే ఆయన లయకారకుడు కదండి తాత్కాలిక లయం అవుతాం మనం పడుకున్నప్పుడు ప్రతిరోజు రాత్రి కూడా అది తాత్కాలిక లయం అవుతుందనమాట ఆ తాత్కాలిక లయానికి అధిపతి పరమశివుడు పరమశివుడి ఆలి అయిన శ్రీమాతను మనం స్మరించడం వల్ల చక్కటి నిద్ర మనకి పడుతుంది కాకపోతే ఈ నామం జపించేప్పుడు చక్కటి ఏకాగ్రతతోటి మనసులో స్మరించుకోవాలి మనసులో ఇంకా వేరే ఆలోచనలు అనువంత కూడా రానియకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ నామం చెప్పిస్తూ ఉంటే చక్కటి నిద్ర ఖచ్చితంగా పట్టి తీరుతుంది మంచి కమ్మటి కళలు కూడా అంటే మంచి కళలు వస్తాయి దుష్ట కళలు పీడ కళలు రాకుండా చక్కటి కళలు కూడా మనకి రావడానికి అమ్మవారి కృపా కటాక్షాల వల్ల అవకాశం ఉంటుంది అసలు కళలే రాలేదనుకోండి అది అసలైన నిద్ర గాఢ నిద్రలోకి మనం ఎప్పుడైతే జారుకుంటామో ఒక్క కళ కూడా మనం చూడం అలాంటి నిద్ర కనీసం మూడు గంటలు పడుకున్నా చాలు మన బాడీకి కావాల్సిన రీఛార్జ్ అంతా అందుతుంది అలాంటి నిద్ర మనకి పట్టాలంటే ఆ జగదంబిక చరణాల్ని మనం ఆశ్రయించాలి ఏ రకంగా ఆశ్రయించాలి ఈ నామంతో ఆశ్రయించడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది శుభం నమ్మ భగవతే వాసుదైవాయ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్